సోవియట్ యూనియన్ ప్రయోగించిన 50 ఏళ్ల నాటి ఒక వ్యోమనౌక భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గమ్యస్థానానికి చేరడంలో విఫలమైన ఈ స్పేస్ క్రాఫ్ట్ 3 నుంచి 4 ఏళ్లలో భూమిపై పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2023-2027 మధ్య కాలంలో ఇది భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. శుక్రగ్రహంపై పరిశోధనల కోసం 50 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ ప్రయోగించిన ఒక వ్యోమ నౌక ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. గమ్యస్థానానికి చేరడంలో విఫలమైన ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమి దిశగా పయనిస్తోంది. 1972 మార్చి 27 సోవియట్ యూనియన్ శుక్రగ్రహంపై పరిశోధనలకు వెనీరా 8 అనే వ్యోమ నౌకను ప్రయోగించింది. అదే నెల 31న మరో స్పేస్ క్రాఫ్ట్ ను పంపింది. దీన్ని కాస్మోస్ 482 పిలుస్తున్నారు. 117 రోజుల ప్రయాణం అనంతరం వెనీరా 8 విజయవంతంగా శుక్రగ్రహంపై దిగి కొంత డేటాను భూమికి పంపింది. ప్రతికూల వాతావరణం కారణంగా 63 నిమిషాల పాటే అది పనిచేసింది. కాస్మోస్ 482 మాత్రం భూకక్ష్యను దాటలేక చతికిల పడింది. అప్పటి నుంచి భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. మొదట్లో 9,802 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఉండేది. తర్వాత క్రమంగా కిందకు దిగుతోంది. గత 50 ఏళ్లలో ఈ స్పేస్ క్రాఫ్ట్ 7,700 కిలోమీటర్ల మేర కిందకు దిగింది. ఈ నెల 1 నాటికి 1,957 కిలోమీటర్ల కక్ష్యలో చేరింది. ఇది తుది ప్రయాణ మార్గంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇది భూమిని ఢీకొడుతుందని పేర్కొంటున్నారు. నాసాకు సంబంధించిన జనరల్ మిషన్ అనాలిసిస్ టూల్ తో లెక్క కట్టిన మ్యాక్రో ల్యాంగ్బ్రోక్ అనే శాస్త్రవేత్త 2024-2027 మధ్య కాస్మోస్ 482 భూ వాతావరణంలోకి ప్రవేశించొచ్చని చెబుతున్నారు. రష్యా ఖగోళ శాస్త్రవేత్త పావెల్ షుబిన్ మాత్రం 2023-2025 మధ్య ఇది జరగొచ్చని అంచనా వేస్తున్నారు. దట్టమైన శుక్రుడి వాతావరణ పొరలను తట్టుకునేలా కాస్మోస్ 482 రూపొందింది. అంతకన్నా తక్కువ సాంద్రత కలిగిన భూ వాతావరణ పొరల్లో తలెత్తే రాపిడిని ఇది సునాయాసంగా తట్టుకుంటుంది. అందువల్ల వ్యోమనౌక మొత్తం భూమిని తాకే అవకాశం ఉంది. శుక్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టకుండా క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ నెమ్మదిగా దిగేందుకు వీలుగా డిసెంట్ క్రాఫ్ట్ లో పారాచ్యూట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 50 ఏళ్ల తర్వాత అది ఇప్పుడు పనిచేయడం అనుమానమేనని అంచనా వేస్తున్నారు. అందువల్ల అది భూమిని బలంగానే తాకొచ్చని భావిస్తున్నారు. కాస్మోస్ 482 వ్యోమనౌక భూమిపై 52 డిగ్రీల ఉత్తర 52 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతంలో పడుతుందని అంచనా. అందులో ఐరోపా, ఆసియా, అమెరికా ఖండాల్లోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇది సముద్రంలోనే పడటానికి ఆస్కారం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.